Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ప్రస్తుతం నేను సచివాలయంలో ఉన్నాను. నాతో పాటు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తమే కూడా అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడాను పర్మనెంట్ అయ్యారని ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ గతంలో కూడా కొంతమందిని మీరు ఫైలు ఏదైతే దీనికి సంబంధించి మూవ్ చేయడం జరిగింది. గౌరవ ఉపముఖ్యమంత్రి దానికి సానుకూలంగా స్పందించారు. అసలు ఎలా ఉంది రెస్పాన్స్? ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఉద్యోగులకు మేలు చేసేవి. 2 రోజుల కిందట మాకు ఆంధ్రప్రదేశ్ ఇది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో ఏవైతే ప్రతిపాదనలు చేశారో అవన్నీ కూడా ఈరోజు క్యాబినెట్ ముందు పెట్టి క్యాబినెట్ అప్రూవ్ చేసి త్వరలో ఉత్తర్వులు జీవో రూపంలో కానీ యాక్ట్ రూపంలో కానీ సిపిఐ సంబంధించి ఆర్డినెన్స్, అంటే యాక్ట్ అసెంబ్లీ లేట్ అవుతుంది కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఆర్డినెన్స్ కూడా ఇచ్చేస్తారు అని కాబట్టి వీలైన తొందరలో ఈరోజు ఏదైతే ప్రతిపాదనలు గవర్నమెంట్ ఆమోదించిందో క్యాబినెట్లో అవన్నీ కూడా వీలైన తొందరలోనే ఉత్తర్వుల రూపంలో వస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్. 2007-8 టైంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర గారి తర్వాత ఎంతమంది 4-5 ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. హామీ ఇచ్చి కూడా, అంటే గత ఎన్నికల్లో చూసింటారు మీరు, పోయినసారి పాత గవర్నమెంట్లో ఆ రోజు కాంట్రాక్ట్ కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇచ్చారు, హామీ ఇచ్చారు, కానీ ఏ ఒక్కరిని రెగ్యులర్ చేయలేదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తామని క్యాబినెట్లు పెట్టి ఆమోదించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి గారికి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరపున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తుంది. ఇందులో కొందరు మిస్ అవుతున్నారు, వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే 2014 జూన్ 2 నాటికి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని చేస్తామని చెప్పారు. ఈ దాని తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు, కొందరికి ఈ గైడ్లైన్స్ ప్రకారం రాకపోవచ్చు. వాళ్ళందరూ కూడా అసంతృప్తి చెందొద్దు, వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ గవర్నమెంట్ అసలు ఏమీ లేని దాని దగ్గర గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినాక ఒక్కొక్కరు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అవుతుంది, ఇక్కడితో ఆగిపోదు కదా. సీఎంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఈ ఎంతవరకు అయితే ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ గైడ్లైన్స్ ప్రకారం అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన వాళ్ళని చేయమని మేమే అడుగుతాము, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి అందరికీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది ముందు కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా దీన్ని స్వాగతించాలి, దీన్ని హర్షించాలి. సీఎం గారికి వాళ్ళు రుణపడి ఉండాలని చెప్పి కోరుతున్నాం. అలాగే సిపిఎస్ సంబంధించి సిపిఎస్ ఉద్యోగులందరూ ఇప్పటి వరకు వాళ్ళకుండే ఆందోళన భయం ఏంటంటే ఎంత పెన్షన్ వస్తుందనేది ఒక గ్యారంటీ లేదు. అంటే వాళ్ళు డబ్బులంతా తీసుకెళ్ళి సెక్యూరిటీస్లో వాటిలో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్ బాగుంటే బాగా వస్తుంది, లేకపోతే తగ్గిపోతుంది. ఈ నెలకి ఇంత వస్తుంది అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది లేదు వాళ్ళకు, అంటే ఒక అజంప్షన్ లేదనమాట. ఆ రోజు మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలం రిటైర్ అయిన వాళ్ళకైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కంటే కూడా తక్కువ వస్తుంది, అంత దయనీయ పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తానని సీఎం గారు మాట ఇచ్చారు. అంటే మేము కోరుకున్న విధంగా రాకపోయినా కూడా ప్రభుత్వం ఇచ్చింది బాగుంది. ప్రభుత్వం ఏదైతే ఈరోజు చెప్పిందో లాస్ట్ పేర్ డాన్లు 50%, అంటే ఓపీఎస్ ఎంప్లాయీస్ కూడా 50% వస్తుంది. అలాగే వీళ్ళకి కూడా 50% ఇచ్చారు, దాని మీద డిఏ ఇచ్చారు. పిఆర్సీ ఒకటి మిస్ అయింది, అంటే ఓపీఎస్లో ఉండే వీళ్ళకి రాని ఫెసిలిటీ ఏంటంటే పిఆర్సీ ఒకటి. ఆ పిఆర్సీ ఒకటి తప్ప మిగతాది వాళ్ళకు కూడా ఓపీఎస్ ఉద్యోగులాగా ఇస్తున్నారు. కాబట్టి ఇది మంచిది, అంటే మనం ఊహించిన దానికంటే మనం అడిగినట్లు మనం ఏదైతే కోరుకున్నామో కోరుకున్న విధంగా రాకపోయినా ఇచ్చింది బాగుంది. గతం కంటే సిపిఎస్ కంటే ఇది చాలా మెరుగ్గా ఉంది కాబట్టి దీన్ని స్వాగతించాలి. దీన్ని తీసుకుని తర్వాత ఏదైతే మిగిలిపోయిన మిస్ అయినట్టున్నాయో పిఆర్సీ అలాంటివి ఫ్యూచర్లో ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి మనం మళ్ళీ అవకాశం ఉంది తీసుకున్నానికి ముందు. అంటే యాక్చువల్గా 2035 తర్వాత వాళ్ళు ఎక్కువ వస్తారు, వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ లోపల పరిస్థితి బాగున్నప్పుడు ముఖ్యమంత్రి గారే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకు పిఆర్సీ కూడా ఇవ్వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చిందని వద్దనకుండా దీన్ని తీసుకొని రావాల్సిన తర్వాత అడుగుదామని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఒకటి చెప్పండి, ఇంత రిస్క్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకున్నారు? 4 ఏళ్ళ నుంచి ఉద్యోగస్తులకి ప్రభుత్వం మధ్యన గ్యాప్ ఉందని కొన్ని సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఒక సంఘ నాయకుడు అయితే ఇప్పటికీ అండర్గ్రౌండ్లో ఉన్నాడు, పోలీసులు ఆయన కోసం ఎదుగుతున్నారు. అంటే ఇన్ని ఒడిదొడుకులు ఉన్నా సరే ఉద్యోగాల పక్షాన యువ ముఖ్యమంత్రి గారు ఎలా ఉండగలిగారు? రిస్క్ అనేది ఏం కాదు, అంటే ఒకటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో 10 హామీలు ఇచ్చారు ఉద్యోగులకు, 10 హామీల్లో 8 హామీలు అమలు చేశారు. 8 హామీలు అమలు చేశారు. మీరు చూసుకుంటారు ఈరోజు ఏదో ఉద్యోగులు అసంతృప్తి ఉందని చేయడం కాదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన వెంటనే మీరు 6 నెలలు గమనించండి ఉద్యోగులకు సంబంధించి ఎన్ని అంశాలు పరిష్కారమైన
వస్తానే 27% ఐఆర్ ఇచ్చారు. గ్రామవారి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను 50,000 మందిని ఆర్టీసీని ప్రభుత్వంలో ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడం వల్ల నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 3,600 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతుంది. అయినా 3 నెలలు వచ్చిన 3 నెలల్లోనే అంత పెద్ద ఇష్యూని కూడా 3 నెలల్లో కేబినెట్ పెట్టి ఆమోదించి వాళ్ళని తీసుకున్నారు. అలాగే ఆశా వర్కర్లకు 10,000 చెప్పినట్టు చేశారు. వెలుగు ఉద్యోగులకు 3,000 నుంచి 8,000 చేశారు. 35,000 మందికి బెనిఫిట్ అయ్యారు. దానివల్ల శానిటేషన్ వాళ్ళకు 18,000 చేశారు. ఎవరు ఊహించని విధంగా ఆఫీసర్లే ఆశ్చర్యపడేలాగా అట్లా ప్రతిదీ ఆయన చెప్పింది ఫాస్ట్గా చేసుకుంటూ పోతుంటే ఆయన స్పీడ్కు కరోనా అడ్డేసింది. కరోనా లేకపోతే, కరోనా అనే ఒక ఇబ్బంది రాకపోతే ఈరోజు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయాన్ని కూడా 3 డేల కిందటే వచ్చేటి. కేవలం కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది రావడం వల్లనే ఈ డిలే అయింది తప్ప వేరే ఏమీ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం ఉంది కాబట్టి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం అన్నీ అమలు చేశారు. 98 డిఎస్సీ మేనిఫెస్టో చెప్పలేదు. 98 డిఎస్సీ వాళ్ళది పాదయాత్ర టైంలో ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. 2008 డిఎస్సీ వాళ్ళకి ఇచ్చారు. ఎన్ని ఏళ్ళు ఉండే పెండింగ్ ఉండే అన్నీ కూడా ప్రమోషన్లు ఇలాంటివన్నీ చేశాడు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మీరు ఇంతకుముందు చూడండి 5 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చే జీతాలన్నీ ఈరోజు 1వ తారీఖు ఖచ్చితంగా జీతం వస్తుంది. ప్లస్ వాళ్ళకి ఏదైతే జీతం ఉందో అది 15,000 అయితే 15,000 వాళ్ళ అకౌంట్కే పోతుంది. ఇంతకుముందు ఏంది 15,000 అంటే ఏజెన్సీ వాడు 2,000 3,000 నొక్కేసి వీళ్ళ దగ్గర ఏమంటే నేను తీసేసి ఇంకొకరిని పెట్టుకునేవాడు. ఆ రకమైన పద్ధతి ఉండేది. అదన్నీ ఏం లేకుండా వాళ్ళకి ఆప్కాస్ తీసుకొచ్చి ప్రతి నెల 1వ తారీఖు ఒక వాళ్ళకి జీతం వచ్చేలాగా. జీతం ఎవరైనా వేయకపోతే ఆ డ్రాయింగ్ ఆఫీసర్ జీతం రాదు. ఆప్కాస్ ఉద్యోగులకు జీతం వేసిన తర్వాతనే కన్సర్న్ డ్రాయింగ్ ఆఫీసర్ జీతం వస్తుంది. ఆ రకంగా సిస్టమ్ పెట్టి వాళ్ళకు తీసుకొచ్చారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు గతంలో పిఆర్సీ ఇచ్చిన 1 ఇయర్కు 1.5 ఇయర్కి వచ్చేది. కానీ పిఆర్సీ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పిఆర్సీ ఇచ్చారు. అట్లా ప్రతిదీ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్కు 10 నెలల జీతం ఇచ్చేవారు. ఈసీఎం వచ్చిన తర్వాత 12 నెలల జీతం ఇచ్చారు. ఇలా ఉద్యోగులకు సంబంధించి చాలా విషయాలు తీసుకొచ్చారు. మీడియా కొంత ఉంది. ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు చేయలేదు. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే పని జరుగుతుంది. మీడియా ఉంది కాబట్టి కొన్ని మరుగున పడిపోయాయి. ఇంకొకటి ఉద్యోగులకు కలిగిన ఇబ్బంది ఏంటంటే, అంటే అన్ని సక్రమంగా జరిగింది కాదు, కొంత ఇబ్బంది అయింది. కరోనా వల్ల ఆదాయం పడిపోయింది కాబట్టి మా బిల్స్ లేట్ అయ్యాయి. పిఆర్సీ విషయంలో కొంచెం నష్టం జరిగింది. ప్లస్ కొందరు ఉద్యోగులకు 1వ తారీఖు కాకుండా జీతం కొద్దిగా డిలే అవుతుంది. అది అన్ని రాష్ట్రాలు జరిగినాయి. అదే చెప్తున్నా. అలా 3-4 అంశాల్లో తప్ప మిగతా అన్ని అంశాల్లో గత ప్రభుత్వాల కంటే మిన్నగానే సీఎం గారు చేశారు. దాంట్లో ఏమి ఎలాంటి సందేహం లేదు. ఎక్కడైనా చర్చకు సిద్ధం దీని మీద. సార్, మొన్న పోలీసులకు కూడాను ఎర్రర్స్ వేశారు. మీరు కూడా సీఎం గారిని కలిశారు. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు సార్. అంటే అవి మాకు రావాల్సింటే డిలే అయినాయి. వచ్చి ఇవ్వాల్సినట్టు లేట్ అయినాయి. అవి ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా మనకు సహాయం అందింది కాబట్టి ఎంప్లాయీస్ సంబంధించిన పెండింగ్ అన్నీ కూడా చేశారు. సార్ చెప్పండి, ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత అన్నట్టు గతంలో ఎవరో చేయలా. రాజశేఖర రెడ్డి గారు చేశారు, తిరిగి జగన్ గారు చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? కాంట్రాక్ట్ సిస్టాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించినారు. 23 సంవత్సరాలుగా మా జీవితాల్లో నిజంగా ఒక దుర్భర పరిస్థితి అనుభవించినాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ లెక్చర్లను క్రమబద్ధీకరిస్తున్నాం. అంటే మొత్తం కాంట్రాక్ట్ సిస్టాన్ని క్రమబద్ధీకరించారు. దీనివల్ల మా జీవితాల్లో వెలుగు నింపిన ఒక గొప్ప వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము చెప్తున్నాం. అలాగనే ఈ కాంట్రాక్టు లెక్చరర్లకు కానీ, గతంలో కాంట్రాక్ట్లో పనిచేసిన వాళ్ళకి కానీ ఒకసారి పిఆర్సీ వస్తే, రెగ్యులర్లో పిఆర్సీ వస్తే 4 సంవత్సరాల తర్వాత మేము పిఆర్సీ తీసుకున్నాం. అంటే బహుశా ఎలక్షన్లో ఒక 6 నెలలు 3 నెలల ముందు కాంట్రాక్టర్లకు పిఆర్సీ ఇస్తున్నామని చెప్పేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కసారిగా మాకు ఎప్పుడైతే రెగ్యులర్ వాళ్ళకు పిఆర్సీతో పాటు మాకు పిఆర్సీ ఇవ్వడం జరిగింది. సీఎం గారికి మా జీవితాంతం రుణపడి ఉంటాము అనేటువంటి ఒక అంశాన్ని అయితే తప్పకుండా చెప్తాను. మళ్ళీ జగన్ ప్రస్తుతం అయితే చాలా సంతోషంగా ఉన్నామండి. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరం కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మన జగన్ అన్న దయ వల్ల, జగనే మా నమ్మకం అనేటువంటి కార్యక్రమం వల్ల జగన్ చాలా మంచి చేశారండి మాకైతే మాత్రం. సో భవిష్యత్తులో కూడా జగన్కి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా వెన్నుదనుగా ఉండి మళ్ళీ జగన్నే సీఎంగా చేసుకోవాలని మేమైతే మాత్రం విశ్వసిస్తున్నాం. జగన్నే మళ్ళీ గెలిపించుకోవాలని మేమైతే నిర్ణయించుకున్నాం కూడా సార్. నా పేరు రౌత్ గోపి అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ని. ఈరోజు ఒక చారిత్రక ఘట్టం. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక మహత్తరకరమైన నిర్ణయాన్ని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి
ఈరోజు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహస చూపేతో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేమందరం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో చేయలేదంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి సోషల్ వెల్ఫేర్లో ట్రైబల్ వెల్ఫేర్లో అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సోషల్ ట్రైబల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను అలాగే స్కూల్స్లో పార్ట్ టైం టీచర్స్ని రెగ్యులర్ చేశారు ఆయన. ఆ టైంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కూడా రెగ్యులర్ చేస్తున్నారు. వైద్య విద్యా విధాన పరిషత్తులు ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ చేస్తున్నారు. మరి మన రాష్ట్ర పరిస్థితి దురదృష్టకరంగా ఆయన మన దూరం అయ్యారు. మరి తన తనయుడిగా ఈరోజు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను, నేను విన్నాను, మాటిస్తున్నాను, ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గతంలో మీ విజయనగరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సమస్యల మీద ధర్నా చేస్తుంటే మా సమావేశానికి ఆయన బొబ్బులు వెళ్తూ దారిలో అడితే మా యొక్క శిబిరానికి కూడా వచ్చాడు ఆయన. ఆ రోజు ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు కూడా వచ్చారు. వచ్చి క్లియర్ కొట్టే చెప్పారు, మీ సమస్య పరిష్కరించవలసిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు ఉంది, ఆయన పరిష్కరిస్తే వెళ్ళనుకోడు, పరిష్కరించకపోతే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆ రోజు జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అందరూ కూడా ధర్నా చేస్తాను. మరి ఆ టైంలో ఆయన రెగ్యులర్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం మాకు రెగ్యులర్ చేస్తాను అధికారులకు వచ్చిన వెంటనే చూసాం. కాకపోతే కరోనా పరిస్థితి వల్ల లేట్ అయ్యింది. అయ్యో మరి జగన్మోహన్ రెడ్డి మాట మర్చిపోయారేమో, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మర్చిపోయారేమో అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనే ప్రత్యేకంగా మా మీద దృష్టి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అల్పసంఖ్యాక ఉద్యోగులు అయినటువంటి ఉద్యోగులకి మృదు కల్పించి ఈరోజు సొసైటీలో ఒక సామాజిక హోదా కల్పించి మా అందరి యొక్క జీవితాలు నింపడానికి మహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈయనకి మా కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరఫున మేము రుణపడి ఉంటామని తెలియజేస్తాను. చెప్పండి, ఎలా ఉంది ఫీలింగ్స్? అన్న చెప్పినట్టు చాలా రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయాన్ని గౌరవ యువముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. సార్, నా పేరు చంద్రమోహన్ రెడ్డి, కడప జిల్లా నుంచి. కాంట్రాక్ట్ లెక్చర్గా దాదాపు ఒక 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు గవర్నమెంట్ నిర్ణయం ఏదైతే తీసుకున్నదో, 2/6/2009 ముందు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళు 5 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలా, అంటే 2/6/2014 5 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగా ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రభుత్వానికి ఏమంటారు సహాయ సహకారాలు అందించినందుకు ఖచ్చితంగా గవర్నమెంట్కి తోడుగా జగన్ గారికి తోడుగా మరి నిలుస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే రిమైనింగ్ ఎవరైతే కాలేదో, రెగ్యులర్ కాలేదో అలాంటి వాళ్ళు దాదాపు 60% ఉన్నారు. సో వాళ్ళను నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేటి మాట చెప్తున్నారు. మంత్రి గారు చెప్పారు, అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు అనేటువంటి మాట మంత్రులు చెప్తున్నారు. సో ఆయన పైన మాకు విశ్వాసం ఉంది, చేస్తారన్నటువంటి భావన. ఎందుకంటే గతంలో ఎంతో ఎందరో మారినప్పటికీ వాళ్ళు చేయలేదన్నమాట. మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, కానీ పరిశీలిస్తామన్నారు, పరిశీలించి చేతులు ఎత్తేశారు. ఈ సీఎం గారు మాత్రం చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మిగిలిపోయారు, వాళ్ళని కూడా చేస్తే పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది అందరికీ. మొత్తమే కూడాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘ నేతలందరూ కూడాను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం, ఏపీ సెక్రటరేట్, ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ఉద్యోగస్తులందరూ కూడాను సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, వెంకటరామరెడ్డి కానీ ఇతరులు కానీ వాళ్ళందరూ కూడా కలిసి మిత్రులంతా కూడాను చాలా సంతోషంగా యువ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రత్యేకంగా అటు గౌరవ యువ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గతంలో చాలామంది మాటలు చెప్పారు, ఆ మాటలు నెరవేర్చలేకపోయారు, కానీ యువ ముఖ్యమంత్రి చెప్పిన మాటని నెరవేర్చి అందరి హృదయాల్లో చిరస్థిరమైన స్థానాన్ని సంపాదించారంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం సచివాలయం నుండి అబ్దుల్ అలీం.